Hi friends, welcome to Archana Artworks. ఈ క్వశ్చన్లో నేను ఐసోస్లెస్ ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే వన్ సైడ్ ఒక లెంత్ ఉంటే అనదర్ టూ సైడ్స్ సేమ్ ఈక్వల్ లెంత్ ఉన్నదాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటారు. అంటే వన్ సైడ్ సమ్ లెంత్ ఉందనుకోండి, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటే అనదర్ టూ సైడ్స్ సేమ్ లెంత్ ఉండాలి. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ ఉండాలి. దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటారు. మనకి ఈ వీడియో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, డ్రా అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ గివెన్ ఏబి ఇచ్చారు. ఏబి ఎంత ఇచ్చారు? 6.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏసీ ఇచ్చారు 8.5 సెంటీమీటర్స్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏసీ మనకి 8.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సేమ్ అదే లెంత్తో మనం బీసీ డ్రా చేసి ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫస్ట్ ఫామ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం. మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, ఏబి ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్. సో మనం ఫస్ట్ ఏబి 6.5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఏబి ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్. ఓకే, ఏబి 6.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం ఏబి 6.5 సెంటీమీటర్స్ గీసాం. ఇప్పుడు ఏసీ ఈక్వల్ టు మనకి 8.5 సెంటీమీటర్స్ గీయమన్నారు. సో మనం ఫస్ట్ ఏసి 8.5 సెంటీమీటర్స్ గీయాలి. సో దీన్ని లైన్ మీద పాయింట్స్ తీసుకుని ఏబి ఏసి ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్. సో మనం ఏసి 8.5 సెంటీమీటర్స్ గీయాలి. సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి బీసీ కూడా 8.5 సెంటీమీటర్స్తో ఆర్క్ గీయాలి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని మనం జాయిన్ చేస్తాం. సో ఏబి ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్, అనదర్ సైడ్ కూడా సేమ్ కాబట్టి 8.5 సెంటీమీటర్స్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే వన్ సింగిల్ సైడ్ ఒక సైడ్. ఫస్ట్ డ్రా ఎన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ డ్రా చేయమన్నారు, అది మనం ఫామ్ చేసాం. ఇప్పుడు ఇన్స్క్రైబ్ ఎ సర్కిల్ ఇన్ ఎన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ గీయాలి. సో దానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఏ నుంచి సమ్ లెంత్తో యాంగిల్ తీసుకుని నెక్స్ట్ ఆ ఆర్క్ నుంచి ఆ యాంగిల్ నుంచి మనం ఆర్క్స్ గీస్తాం. ఓకే, జాయిన్ ద టూ ఆర్క్స్. నెక్స్ట్ అంతే లెంత్ బి నుంచి కూడా ఆర్క్ తీసుకోవాలి. సో సమ్ డిస్టెన్స్ తీసుకుని బి నుంచి సమ్ ఆర్క్ యాంగిల్ నుంచి జాయిన్ చేయాలి. డి అని తీసుకోండి. ఇప్పుడు మనం ఈ డి నుంచి ఈ లైన్ మీదకి ఒక ఆర్క్ సమ్ డిస్టెన్స్తో, ఈ లైన్ మీదకి అనదర్ ఆర్క్. సో కొంచెం లెంత్ పెంచుకొని డౌన్కి ఒక ఆర్క్ ఈ ఆర్క్ నుంచి డౌన్ అనదర్ ఆర్క్ తీసుకొని మనం డి నుంచి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఈ వచ్చిన డిస్టెన్స్తో మనం ఇప్పుడు సర్కిల్ గీయాలి. సో ఈ 6.5 నుంచి వచ్చిన డిస్టెన్స్తో మనం ఇప్పుడు సర్కిల్ గీయాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఎలా గీయాలి, ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ఇన్సైడ్ ఇన్స్క్రైబ్ ఏ సర్కిల్ ఎలా గీయాలనేది మన ఈ వీడియోలో చూసాం.
ओके फ्रेंड्स नाक तेलिसिन ईजी मेथड लो नेनु ई वीडियोस अप्लोड चेस्तुन्नानु मीकु हेल्प अवुतायि मीकु नच्चिते ई वीडियो लाइक शेयर अंड सब्सक्राइब मई चैनल మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ